యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎన్నో మర్మాలు, ఎన్నో ఆత్మానుసారమైన మర్మములు మనం తెలుసుకుంటున్నాము. మన జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకున్నాక ముఖాముఖి దర్శనాలు, కలదర్శనాలు, మరి దేవుడు చూపిస్తున్న ఆ దర్శనాలను మనం తెలుసుకొని అటు వివరణ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఒక దినము నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ముఖాముఖి దర్శనం చాలా ఒక పెద్ద ఒక సూది వలె నిలిచి ఉంది. ఆ సూది ఎంతో చూడటానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఆ సూది లోపల అన్ని రంధ్రాలు ముళ్ళలాంటివి ఉన్నవి. కానీ అక్కడ చాలా జనం అక్కడికి వెళ్ళి వెనుకకి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు కూడా ఆ స్థలంకి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు అదే ఒక దారి. ఇక చుట్టూ గోడవల కట్టి ఉంది, ఆ ఒక్క దారిలోనే బయటికి వెళ్ళాలంటే. కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి వెనుకకి తిరిగి వెళ్ళిపోతున్నారు. అమ్మో, దీనిలో మనం వెళ్ళలేం కదా అనేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా వాళ్ళు వేరే ఒక మార్గమునికి వెతుకుతున్నారు, ఒక మార్గాన్ని వెతుకుతుంటే ఒక విశాలమైన మార్గం కనపడుతుంది వాళ్ళకి. ఆ మార్గంలో చాలా వెలుగుగా కనపడుతుంది. వాళ్ళు అనుకున్నారు, ఎంత ఈ యొక్క వెలుగు మార్గంలోకి వెళ్ళొచ్చు, ఆ యొక్క గోడ కట్టి ఆ చిన్న దారిలో ఏమి వెళ్తాము అనేసి ఆ జనమంతా కూడా వారి మనసులో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా ఈ యొక్క దారికి ఒక కొద్ది మంది, కొన్ని వేల లక్షల మంది ఏమో అక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక కనీసం ఒక 10 మంది అలా అక్కడికి వచ్చేసి ఏం కాదు, ఈ యొక్క నీళ్ళ నుండి ప్రవేశిస్తామనేసి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ముళ్ళు కనబడుతున్నాయి. ఆ సూదికి ఎన్ని ముళ్ళులో ఉన్నాయి ప్రియులారా. అయితే ఆ ముళ్ళులోనికి ఆ వ్యక్తులు వెళ్ళిపోదామని దానిలోనికి ఇలా వంగినప్పుడు వాళ్ళకి ఏమైనా కూడా ఆ ముళ్ళులు గుచ్చుకోవట్లేదు. ఆ వంగి ఆ లోపలికి వెళుతున్నప్పుడు ఆ దారి విశాలముగా కావడం వల్ల అలా నుండి వెళ్ళిపోతున్నారు. అలా ఒక 10 మంది ఏమో ఈ సూది బెజ్జం నుండి వెళ్ళిపోతున్నారు. వేల జనాంగమేమో అక్కడికి వచ్చి తిరిగి మళ్ళీ ఆ విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ మరి ఒక వెలుచు ఉన్న వారి యొక్క మధ్యలో ఒక ఆమె ఆ వెలుగు మార్గం దగ్గరికి వెళ్ళి మరలా ఈ యొక్క దగ్గరికి వచ్చి మరలా చూసి మళ్ళీ ఆ వెలుగు మార్గం దగ్గరికి వెళ్ళిపోయింది. అలా 3 మార్లు వెలుగు దిగ ఆ యొక్క విశాలమైన మార్గం, వెలుగు కనబడుతున్న విశాల మార్గం దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఒక ఆ సూది బెజ్జం ఉంటున్న ఆ సూది దగ్గరికి వస్తుంది, చూస్తుంది. అలా ఒక 4-5 సార్లు రన్ చేస్తుంది, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి. కానీ చివరికి ఆమె ఏం చేసిందంటే మరలా ఈ యొక్క సూది బెజ్జం ఉంటున్న దానిలోనికి ప్రవేశించాలనే ఆలోచన వచ్చి ఆ యొక్క సూది బెజ్జంలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇలా వచ్చిన దర్శనం అలా ముఖాముఖిగా నేను చూస్తున్నాను ఆ దర్శనము. అలా వెంటనే నాకు కళ్ళు తెరిచి చూశాను, ఎందుకు ప్రభువా నాకు ఈ దర్శనం చూపిస్తున్నావు, ఏమిటయ్యా ఈ యొక్క దర్శనానికి అర్థము అన్నప్పుడు ఒక స్వరము. ఆ యొక్క స్త్రీ అక్కడికి ఇక్కడికి ఎన్నో మార్లు తిరుగుతుంది, అంటే దేవుడు ఒక స్వరము చేత మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీని చూడు, ఆమె ఎన్నో మార్లు పడిపోచు లేస్తూ చివరికి నాలో స్థిరముగా నిలిచి ఉండి నా మార్గంలోనికి వచ్చి ఉంది చూడు అని ఆ స్వరము నాకు వినిపించడము ఇక నాకు వెంటనే అర్థమైపోయింది. ప్రియులారా, ఆ దర్శనానికి అంటే ఇరుకు ద్వారము కలిగిన మరి ద్వారము యొద్దకి ఎవరు కూడా ఆ యొక్క ఇరుకు ద్వారంకి వెళ్ళటానికి ఇష్టపడట్లేరు. అంటే భూమి మీద ఉండటమును బట్టి, భూమి మీద ఈ లోక సంతోషాన్ని ఆనందాన్ని కోరుకున్న జనాంగము మరి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించారు. చూడండి, మొట్టమొదటి నుండి సంతోషంగా సుఖంగా పెరిగిన వాళ్ళు కష్టాలు అనుభవించాలంటే అనుభవించలేరు. అదే మొట్టమొదటి నుండి కష్టాలను అనుభవించిన వారు తర్వాత సుఖమును అనుభవించినా మళ్ళీ కష్టాలు వచ్చినా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఎందుకంటే ముందు ఆ కష్టాల నుండి వచ్చారు కాబట్టి. అదేవిధంగా ఈ లోకంలో ఉంటున్న సంపద, ఆశ, ఈ ఆలోచనలు కలిగి ఉంటున్న వారు చనిపోయాక వారు ఆ ఇరుకు ద్వారాన్ని కోరుకోవట్లేదు, కానీ ఆ యొక్క విశాలమైన మార్గమును వెళ్ళాలని ఆశపడుతున్నారు. కొద్దిమంది, కొన్ని వేల లక్షల మంది అటువైపు వెళ్తున్నారు. ఆ లక్షల మందిలో 10 మంది మాత్రమే ఇరుకు ప్రవేశమనే సూది బెజ్జంలో ప్రవేశించగలుగుతున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సూది బెజ్జంలో ధనవంతుడు ప్రవేశించలేడంట, కానీ ఒంటె దూరుడ సులభం అంటున్నాడు. అంటే ఒంటె చూడండి ఎంత పెద్దదో.
మనిషి కంటే పెద్దది, మనిషి కంటే చాలా మరి భారాన్ని కలిగి ఉంటుంది. ఆ ఒంటే సూదిలో వెళ్ళగలుగుతుందంట, కానీ ధనవంతుడు వెళ్ళలేడంట ప్రియులారా. అంటే ధనవంతుడి మనసు ఏనాటికి కూడా దేవుని తట్టు తిరగదు, ఏనాటికి కూడా తన మనసు తన ధనం మీద నిలిచి ఉంటుంది కాబట్టి, దేవుని వైపు మనసు ఉండదు కాబట్టి దేవుడు అక్కడ వాక్యాన్ని రాసి చూపిస్తున్నారు మనకి ప్రభు. నిజంగా వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఒక విధంగా బాధపడతాను, ఒక విధంగా నిజమే కదా. ధనవంతులుగా ఉంటున్న వారు మనస్సు దేవునితో ఉండకపోవడం బట్టి ఆ ధనవంతుడు నరకంలో కాలినట్టుగా అగ్నిలో కాలుతూ ఉన్నారు. అదే మరి ఈ లోకంలో కొంతమంది ధనమున్న దేవునితో ఉంటారు, ఆ దేవునిలో ఉంటారు అనుకుంటారు. కానీ నేను ఒక కుటుంబాన్ని చూశాను ప్రియులారా, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, చాలా కోటీశ్వరులు, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఒకసారి మరి ఈ యొక్క ప్రార్థనకు వచ్చారు, మన ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన విన్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత వాళ్ళు నాతో కాసేపు మాట్లాడారు. ఆమె ఎంతో ప్రార్థన భక్తి కలిగిన, దేవుడు తప్ప ఎవరు లేరు, దేవుడు ఎంతో భక్తి, మాకు ఎన్నో కార్యాలు చేశాడు, సర్వస్వం దేవుడే, సమస్తం దేవుడే అని చాలా మాటలు చెప్పింది ప్రియులారా. నేను అనుకున్నాను ఇంత మాటలు చెప్తుంది, ధనవంతులలో కూడా దేవుణ్ణి వెతికి దేవునితో ఉండేవారు ఉన్నారని నేను చాలా సంతోషపడ్డాను. ఆమె అన్నీ అన్నది మంచిగానే, చివరికి తన ఒకటే అంటుంది. ఏమంటుందంటే, దేవుడు మరి నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, నేను ఎప్పుడు కూడా నా యొక్క ధనం విషయంలో ఎంతో సహాయాన్ని దేవుడు నాకు అందచేశాడు అని చెప్పింది. కానీ తన మనసు కనీసము మరి దేవుని సన్నిధిలో ఒక 10 రూపాయలను కానుక పెట్టి లేకపోయింది ప్రియులారా. నేను ఆమెను గమనిస్తున్నాను, అప్పటిదాకా మాట్లాడింది, ప్రేయర్లో పాల్గొన్నది, నేను ఆమెనే కనిపెడుతున్నాను. కానీ ఆమె ఒక్కటే, ఆమె ఆశ ఏమిటంటే, ఎప్పుడు కూడా నా ధనాన్ని, నా తరతరాలు కూడా ఈ ధనాన్ని కాపాడాలని దేవునికి అడుగుతూ ఉన్నాను. దేవుని దగ్గరికి ఈ యొక్క ధనము, నా ధనానికి ఎప్పుడు కూడా ఒక కంచెవేమని అడుగుతూ ఉన్నాను. నా ధనము నా పిల్లలకే చెందాలి, నా తరతరాలు నా యొక్క ధనాన్ని వాళ్ళు భుజించాలి అనే మాటలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఉంది ప్రియులారా. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే తను అంత ప్రార్థన చేసి తన ధనాన్ని రక్షించుట కోసం, కేవలము ఆ ధనమంతా కూడా తన తరతరాల పిల్లలు తినాలంట. చూడండి, అప్పుడు అనిపించింది దేవుడు అన్నది నిజమే, ధనవంతుడు మరి ఈ లోకంలో ఆ ధనాన్ని చూసుకొని మురుస్తూ ఉంటాడు, సూది బెజ్యంలో వంట దూరిట సులభం అన్నాడు. కానీ ధనవంతుడు మాత్రము ఆ సూది బెజ్యంలో ప్రవేశించలేడని చెప్పడము అక్కడ నాకు కనువిప్పైంది ప్రియులారా. ధనము దేవునితో ఉంటూ ఆ ధనాన్ని రక్షించుట కోసం, రక్షించుకోవటం కోసము, ఆ ధనము కాపాడుట కోసం దేవుణ్ణి నమ్ముకుందామె. ఎంత చూడండి ప్రియులారా, ఈ లోకములో ఈ రీతిగా కలిగి ఉంటున్న వారు ఆ సూది బెజ్యంలో ప్రవేశించారంటే ఇరుకు ద్వారము కలిగిన దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మన జీవితంలో ఈ లోకంలో ఈ ధనము ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. మనం ఇక్కడ ఉండేదాన్ని బట్టి మన మనసు కూడా అక్కడికి ఎటు వెళ్ళాలన్నది చేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము దేవునితో ఉంటున్నామంటే ప్రతి విషయంలో జాగ్రత్తను కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన ధనము, ఆశలు, ఆలోచనలు విడిచిపెట్టి దేవునితో ఉంటూ, దేవునిలో మనం ఉంటే మనకు ఏ కొదువ ఉండదు. అంతేకాదు, ఈ లోకములో మనం మరణించినా మనం ఆ ఇరుకు ద్వారం అనే విశాలము కలిగిన ఆ పరలోకానికి చేర్చబడతాము. విశాలమైన ఇరుకు ద్వారంలోనికి వెళ్ళిపోయి నరకంలో పడుడు కంటే ఈ ఇరుకుగా ఉంటున్న, మొట్టమొదటిగా ఉంటున్న ఇరుకు ద్వారం అనే విశాలమైన పరలోక రాజ్యానికి చేరడము మేలు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యపు వారసులుగా ఈ లోకమన్నీ విడిచి ఆయనతో ఉండి, ఆయనలో ఉండి ఆ రాజ్యము చేరాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.